ఏ మాయ చేసావే సినిమాలో హస్కీ వాయిస్తో సమంతకు డబ్బింగ్ చెప్పిన గాయని చిన్మయి శ్రీపాద తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తు తెచ్చుకుని చిన్నబోయింది. తనకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కొందరు తనను లైంగికంగా వేధించారని వాపోయింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీటూలో భాగంగా తన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. నాకు 8 లేదా 9 ఏళ్ల వయస్సు అనుకుంటా. నేను నిద్రపోతున్నాను. మా అమ్మ తన డాక్యుమెంటరీ కోసం రికార్డింగ్ సెషన్లో బిజీగా ఉంది. ఆ సమయంలో ఆ వ్యక్తి నా రహస్య భాగాలపై అసభ్యంగా తాకినట్టు నాకు అనిపించింది. వెంటనే లేచి, అమ్మా ఈ అంకుల్ చాలా చెడ్డవాడు అని చెప్పాను. అది శాంతం కమ్యూనికేషన్స్ స్టూడియోలో జరిగింది. ఆ స్టూడియో ఇప్పటికీ ఉంది అని పేర్కొంది. అంతేగాక 10-11 ఏళ్ల వయస్సున్నప్పుడు కూడా లైంగిక దాడి జరిగిందని చిన్మయి చెప్పింది. డిసెంబర్ మ్యూజిక్ ఫెస్టివల్లో వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడని తెలిపింది. కొంతమంది తన షర్టు జేబుల్లో ఏముందో చూస్తానంటూ చేతులు పెట్టేవారని తెలిపింది. కిల్పోవుకు వంతెన వద్ద జరిగిన ఈవ్ టీజింగ్ లో రోడ్డు ప్రమాదానికి గురై తన కుడి భుజానికి బలమైన గాయమైందని పేర్కొంది. 19 ఏళ్ల వయసులో సంఘంలో మంచి పేరున్న వ్యక్తి తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. నాతో అమ్మ కూడా వచ్చింది. అయితే నన్ను ఒంటరిగా ఆఫీసులోకి రమ్మన్నాడు. అలా పిలిచినందుకు మాకు ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి కాదని అనిపించింది. లోపలికి వెళ్ళాక కౌగులించుకుని పైకి ఎత్తాడు అని తెలిపింది. ప్రముఖ నేపథ్య గాయనిగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. యూటర్న్ హీరో రాహుల్ రవీంద్రన్ ను 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. మహిళలు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను సమాజానికి తెలియజేయడంలో భాగంగా ఆమె కూడా మీటూ ద్వారా తన అనుభవాలను పంచుకుంటూ వార్తల్లోకెక్కింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.